एंतु अंतर सर मेरे विश्लेषण शमशीराव गारु सर ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినటువంటి విశ్లేషణ ఉందో ఈ విశ్లేషణ ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు అని ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు ఏదో పని కట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించడానికి మనం ఇక్కడికి వచ్చాము అనేతే నేను భావించటంలా ఎందుకంటే ఒక మీడియాగా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎలా ఉండాలి అని కోరుకోవటంలో మనకి కొంత స్వార్థం ఉంది ఎలా ఉండాలి అని కోరుకోవటమంటే రాజ్యాంగపరంగా ఉండాలి అని ఎవరైనా గారు కోరుకుంటారు మీడియాలో ఎవరైనా గారు మాట్లాడతారు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో 151 సీట్ల తోటి ఒక ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఎన్నికబడిన ప్రతి మినిస్టర్ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది राष्ट्रानिकी कलेक्टिव रेस्पॉन्सिबिलिटी उंडटंलो अत्यंत प्रामुख्यमैनटुवंटि पात्र पोषिंचे वाळ्ळु मिनिस्टर्स इप्पुडु मीरु एदैते मिनिस्टर्स गुरिंचि कोंत पेर्लु चदिवारो ई मिनिस्टर्लु एम्मेल्ये अयिन दग्गर नुंचि मिनिस्टर्लु अय्येंत वरकु वाळ्ळु एन्निक कापड्डामु अनि आलोचनलो इंप्रेषन्लो उन्नवाळ्ळु मिनिस्टर अयिन तर्वात वाळ्ळु मिनिस्टर गा केवलं बयट बोटु पेट्टुकोवडानिकि वरकु मात्रमे మా మినిస్టర్ పదవి ఇక మా చేతిలో ఏమీ లేదు అని వాళ్ళకి చాలా కొద్ది రోజుల్లోనే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి ఏంటి అంటే రాజ్యాంగపరంగా మినిస్టర్ అనే స్థాయి ఉంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి పార్టీలో ప్రభుత్వాలను పాపం వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళను కూడా మనం నేనే అంటారంటే వాళ్ళని మీరు అవమానంగా లేకపోతే వాళ్ళని మీరో గాని నేను గాని వాళ్ళని మనం ఏందిలాగాట్లాడలేదు ఏంటి మీరు ఈ విధంగా ఉంటున్నారు అని అనేకంటే వాళ్ళని బాధితులుగా చూడటంలోనే మంచిగా బాధితులుగా వాళ్ళని నేను కన్సిడర్ చేస్తా ఎందుకంటే ఒక ప్రభుత్వ ఒక పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్గా అయ్యి ప్రభుత్వాన్ని ఏదో సాధించాలని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత డబ్బులు సాయంత్రానికి డబ్బులు వచ్చేస్తున్నాయి మినిస్టర్ కాబట్టి పోలీసులు సెల్యూట్ కొడుతున్నారు ఎంఆర్ఓ వింటున్నారు మాట్లాడేదో ఏది కావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఇక వాళ్ళకి అధికారం ప్రజల కోసం వాడాల్సిన అవసరం లేదు అని నిశ్చితమైన అభిప్రాయానికి నాకు వచ్చినట్టు ఉన్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే రాష్ట్రంలో హానరబుల్ మినిస్టర్ ఎవరైతే జబర్దస్త్ రోజా గారు ఉన్నారో జబర్దస్త్ లో ఇంతకు ముందు యాక్టర్ గా జడ్జ్ గా ఉన్నటువంటి రోజా గారు ఉన్నారో ఈ రోజా గారు మినిస్ట్రీ ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఎంత మందికి తెలుసు ఈ మినిస్ట్రీలో ఈవిడ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఆవిడ మినిస్టర్ గా అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆవిడ వరకబడిసింది ఏంటి ఇరగబడిసింది ఏంటి అనేది ఏ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ప్రజలకు చెప్పారా ఒక్క సందర్భంలోనైనా సరే ఆవిడ ఏం చేసింది ఆవిడ మినిస్ట్రీ ఏంటి ఆఫీషియల్ గా ఆవిడ మినిస్ట్రీలో ఏమను చేసిందని ఏ రోజున మాట్లాడారా బూతులు మాట్లాడేటువంటి బూతు స్కిట్లు వేసుకునేటువంటి దానికి ఇరగబడికి పగలబడి నవ్వేటువంటి మంత్రినిగా ఆవిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయటమే ఎక్కువైతే ఆవిని మంత్రిగా చేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద రుద్దినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి మేము ఏం అనగలం చెప్పండి నెంబర్ 1 నెంబర్ 2 పుష్ప శ్రీవాణి గారు టిక్టాక్లు చేసుకోవడానికి తప్ప పుష్ప శ్రీవాణి గారు ఏ రోజైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజైనా తన ఇంతకుముందు మినిస్టర్గా ఉన్న టైంలో ఫస్ట్ టర్మ్లో ఏ రోజైనా చెప్పారా నెంబర్ 2 నెంబర్ 3 కొడాలి నాని గారు కొడాలి నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే తన మినిస్ట్రీ ఏంటి తన మినిస్ట్రీలో ఏం చేయాలనుకుంటున్నాం ప్రజలకు ఏం అందిస్తున్నాం ఇంతకుముందు మినిస్ట్రీ ఎలా ఉంది ఈయన హయాంలో మినిస్ట్రీ ఏంటి అనేది ఎవరికైనా చెప్పారా పేర్ని నాని గారు ఏ రోజైనా అఫీషియల్గా పవన్ కళ్యాణ్ తిట్టడానికో పరికమాలిన మాటలు మాట్లాడటానికో తప్ప సటారికల్గా మాట్లాడటానికి తప్ప ఏ రోజైనా మినిస్టర్గా ఆయన మంత్రిత్వ శాఖ ఏంటి ఆయన ఏం చేశాడు ప్రభుత్వానికి రాష్ట్రానికి ఏం తీసుకురాగలుగుతున్నారు ఏ రోజైనా చెప్పారా ఇంకా పేర్ని నాని గారు పేర్ని నాని గారు పాపం ఆయన హెల్త్ మినిస్టర్ అన్న మా పాత దాంట్లో హెల్త్ మినిస్టర్ ఆయన టైంలోనే కరోనా వచ్చింది పాపం మహానుభావుడు ఒక్కనాడు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడిన పాపానుభవాల కరోనా పేషెంట్లు అంతమంది చచ్చిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావటం హాస్పిటల్ ఇన్ని బట్టలు ఖాళీగా ఉన్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావటం పాప ప్రిన్సిపల్ సెక్రటరీ కావటం ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అని ఆయన ఒక మినిస్టర్ అని హెల్త్ మినిస్టర్ అని ఎంతమందికి తెలుసు సో ఇది అంటే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా
ఏమంటాడు ఆయన అసెంబ్లీలో ఎప్పుడు వచ్చామో కాదమ్మా బుల్లెట్ దిగిందా లేదా తెలియాలంట ఎక్కడికి వెళ్ళిపోయినవయ్యా నువ్వు అనిల్ కుమార్ యాదవ్ నువ్వు రొమ్మెరగా తీసుకొని రౌడీలాగా మాట్లాడేటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయావు నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసి 2021కి పోలవరం నీళ్లు పారిస్తాం 22కి పారిస్తామని మాట్లాడినటువంటి ఒక రౌడీ మోకలాగా మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడేటువంటి మీరు ఇప్పుడు ఏమైపోయారు రాయలేదయ్యా రావయ్యా మేము చేయలేదయ్యా ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి యదారాజ తదా ప్రజలాగా నేనేమంటానంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాగ మాట్లాడినా నేను తీసుకోను సంశరావు గారు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా మాట్లాడినా ఇప్పుడు రోజా గారు ఉన్నారు జబర్దస్త్లో పచ్చి భూతుల కామెంట్కి వెరగబడి నవ్వుతారు నేను ఏ సందర్భంలోనూ రోజా గారిని ఒక్క మాట అనలా ఆవిడ ప్రొఫెషన్ అది ఆవిడ ప్రొఫెషన్ ఆవిడ రకరకాల క్యారెక్టర్లు వేసుకుంటారు అది సమాజం నచ్చే క్యారెక్టర్లు సమాజం నచ్చని క్యారెక్టర్లు వాట్ వే ఐఎమ్ కన్సర్న్ నేను అడ్వకేట్ ప్రొఫెషన్ చేసుకుంటున్నట్టుగానే ఆవిడ ఆ వృత్తి చేసుకుంటున్నారు దానికి మనం తప్పు పట్టాల్సిన పని లేదు కదా కానీ ఒక మినిస్టర్ అయిన తర్వాత మాత్రం మీరు ఈ రాష్ట్రానికి ఆన్సరబుల్ ఒక మినిస్టర్ అయిన తర్వాత ప్రజాప్రతినిధి అయిన తర్వాత మీరు ఈ రాష్ట్రానికి ఆన్సరబుల్ సి ఆళ్ల నాని గారు కొడాల నాని గారు పేర్ని నాని గారు వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నా ఇప్పుడు గుండెలన్నీ దింపేసుకుంటాడు లోపల పాన్ పరాగం నగులుతూ ఉంటాడు అదేదోదో వేసుకొని ఒక 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 రౌడీలాగా మాట్లాడుతుంటాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజాప్రతినిధిగా ఎలాగైనా ఉండండి కాన్స్టిట్యూషనల్ పోస్టులోకి వచ్చిన తర్వాత మినిస్టర్గా ఒక హానరబుల్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కొంచెం విఘ్నత పాటించాలి కొంచెం భాష మార్చాలి నీకు ఇష్టమన్నా లేకపోయినా నువ్వు పరమ రోగివే పరమ యదవ్వే చెత్తగాడివే అయినప్పటికీ కూడా నేను పరమ రోగుని పరమ చెత్తగాడిని పరమ వేస్ట్గాడిని అని నీ మనసులో ఉన్నా బయటకు అలా కనిపించకూడదు సార్ ఎందుకంటే 5.5 కోట్ల మంది ప్రజలకి మీరు ప్రతినిధులు కాబట్టి 5.5 కోట్ల మందికి మీరు మంత్రులు కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసి మా భవిష్యత్తుని అసెంబ్లీలో మాట్లాడి చట్టాల ద్వారా మా తలరాతలను మార్చేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు కాబట్టి మీరంత నీచులైనా నికృష్టులైనా దుర్మార్గులైనా అలాంటి ఇంప్రెషన్ ఇవ్వకుండా ఒక మంచి ఇంప్రెషన్ ఇవ్వాలి అని మేము కోరుకోవచ్చా తప్ప ఇప్పుడు నాకు ఇష్టం లేదు కానీ ఏమైపోయింది ఇష్టం లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం ఎందుకు ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాలన్నా నేను మాట్లాడలేను ఎందుకు నేను ఒక లాయర్ని కాబట్టి నాకు కొద్దో గొప్ప ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి నేను మాట్లాడటానికి ఇంప్రెషన్ ఇవ్వను లేకపోతే నీకంటే మీరు అక్కడ కూర్చున్న వాళ్ళకంటే పచ్చి బూతులు మాట్లాడగలుగుతాను నేను మాకు బూతులు రావా మీ వంకరెడ్డి గారు లాంటి వాడి చేత మాట్లాడిచ్చే బూతులు మాకు రావా ఆ పైన కూర్చున్నటువంటి ఆవిడ పశువు డాక్టర్ ఒకడు ఉన్నాడు వాడిలాగా బూతులు మాకు రావా లేకపోతే ప్రదీప్ చెత్తాగాడు అని ఒక డాక్టర్ ఉన్నాడు వాళ్ళకి బూతులు మాకు రావా ప్రదీప్ చెత్త చింత ఏమో నాకు తెలియదు చెత్త అనుకుంటున్నాను నేను అలాంటి వాడు బూతులు మాకు రావా ఈ సోకాళ్ళు ఇంతకుముందు వాడు ఎవడ పేరు చెప్పారు మీరు ఒక బఫూన్ గారి పేరు వాడి పేరు కూడా ఉచ్చరించడానికి నేను సిద్ధపడ్డను వాళ్ళకి మాకు బూతులు రావా లేకపోతే ఇంకొక ఉంది మహాపతివ్రత ఆవిడలాగా మాకు బూతులు రావా ఎందుకు రావు ఎవరు మాట్లాడరు మాట్లాడటానికి ఏమైనా పెద్ద కోచింగ్ ఏమైనా కావాలా మీకంటే బాగా మాట్లాడగలం మీకంటే బాగా మ్యానిపులేట్ చేయగలం మీకంటే ప్రజలను బాగా విమర్శించగలం కానీ అది మా వ్యక్తిగతమైనటువంటి ఎందుకంటే ఈ కోట వేసుకున్న పాపానికి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆలోచనతో మేము తీసుకున్న కారణంగా ఏ ఒక్క సందర్భంలో అయినా సరే మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం వారు గారు ముఖ్యమంత్రిగా అనాలని నా ఉద్దేశం కాదు సాంబశివరావు గారు లేకపోతే మంత్రులు అనాలని నా ఉద్దేశం కాదు సాంబశివరావు గారు కానీ సాంబశివరావు గారు ఈ రాష్ట్రంలో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను సాంబశివరావు గారు ఇది చాలా వేదనతోటి చెప్తున్న మాట నిన్న కాక మన కేసీఆర్ గారు ఏమన్నారండి మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి అక్కడ కూర్చొని చాలా నవ్వుతూ ఉంటారు మాకు తెలుస్తుంది ఆ బాధ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ బాధ ఏమన్నారు కేసీఆర్ గారు తెలంగాణలో 1 ఎకరం ఆంధ్రాతో 100 ఎకరాలతో సమానం అని అన్నారండి ఇదా అండి మా రాష్ట్రానికి మేము తీసుకోవాల్సిన కితాబు పక్కనున్న కితాబు ఇదా అండి మా రాష్ట్ర డెవలప్మెంట్ ఈ దుర్మార్గుల చేతిలో వీళ్ళ ఈ లగాన్ టీం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని కనీసం పట్టుమని 10 అంశాల మీద మాట్లాడలేని ఒక హ్యాండిక్యాప్డ్ గవర్నమెంట్ హ్యాండిక్యాప్డ్ మినిస్ట్రీ హ్యాండిక్యాప్డ్ కౌన్సిల్స్ ఇది
ఇంత ఇంతకు మించి నేను ఇంకేం పదం వాడను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రిప్పిల్డ్ హ్యాండిక్యాప్డ్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్స్. ఎందుకు? ఒక్కళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, ఒక్కళ్ళకి ప్రభుత్వం మీద అవగాహన ఉండదు, ఒక్కళ్ళకి లా మీద అవగాహన ఉండదు. బూతులు తిట్టడానికి మాత్రం వచ్చేస్తాడు. ఎవరు? జోగి రమేష్. ఏ మినిస్ట్రీ అయ్యా మీది? ఏ మినిస్ట్రీ నీది? ఏ రోజైనా ఒక మినిస్ట్రీ గురించి మాట్లాడినావా? బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మినిస్టర్. ఏంటి వాళ్ళు ఏం చేశారు? బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు ఏం చేశారు? వాళ్ళు రెవెన్యూ మినిస్టర్గా ఏం చేస్తున్నాడు?